పెళ్లి పెళ్లి విషయంలో తాంబూలాలు ఎప్పుడు తీసుకుందామో అడిగి రమ్మని నాన్నగారు పంపించారు. వచ్చే శ్రావణ మాసంలోనే పెట్టేసుకుందాం. శివా శివా అయ్యా శివ, ఒక శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నావు, వచ్చేసావా? అయినా నీకు ఇక్కడేం పని? ఆగు. ఏందబ్బా? ఏంటి సార్, ఒక మనిషి చావడానికి కావాల్సిన అన్ని వ్యాధులు ఒంట్లో ఉంచుకుని ఎందుకు సార్ మీరు ఇలా తాగుతున్నారు? ఇప్పుడు ఏమైపోయిందని? మీ కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయాయి. ఏమైంది ఇప్పుడు? మార్చుకుంటా పోలా, డబ్బులు ఇస్తే ఎన్ని కిడ్నీలైనా దొరుకుతాయి. డబ్బులు పడేస్తే ఇచ్చేస్తారా? ఏంటి సార్, మీరు ఆయనకంటే పెద్ద కోటీశ్వర్ల, కన్న పిల్లలే కిడ్నీలు ఇవ్వమని చెప్పేశారు, మీ పిల్లలు ఇస్తారా? ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చినా కొనలేనివి ఎన్నో ఉన్నాయి సార్, ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరేం దిగులు పడకండి బాబు, మీకు ఖచ్చితంగా ఇస్తారు. నా పిల్లలు నాకు ఇవ్వలేదంటే వాళ్ళ పట్ల నేను నడుచుకున్న విధానం అటువంటిది. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడంలా, పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచారని అర్థం అవుతుంది. మీకు తప్పకుండా ఇస్తారు, దిగులు పడకండి. ఇక్కడెవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఆయన మా అందరికి చేసిన ద్రోహానికి ఇంకా చాలా అనుభవిస్తాడు. ఏ హాస్పిటల్? ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏముంది? కిడ్నీ మార్చడానికి బ్లడ్ రిలేషన్ అయినంత మాత్రాన సరిపోదు, బ్లడ్తో రిలేషన్ ఉండాలి, అప్పుడే ఏమైనా ఇవ్వగలరో తీసుకోగలరో. అందరినీ టెస్ట్ చేసి చూస్తాను, ఎవరిది మ్యాచ్ అవుతుందో వాళ్ళ కిడ్నీ మార్చి ఆయన్ని కాపాడొచ్చు. ఇంతమంది వచ్చి నిలబడ్డారు ఏంటన్నా? వీళ్ళందరూ మన డబ్బులు కాసుపడో మనకు భయపడో ఇక్కడికి రాలేదయ్యా. ఒక మంచి మనిషి ప్రేమకు కట్టుబడి వచ్చారయ్యా. ప్రతి తండ్రి తన కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడతాడు, అయితే నీకు గొప్పవాడే కొడుకుగా పుట్టాడయ్యా. నా కొడుకు ఎక్కడా? మాత్రమే చూసుకో, ఇలాంటి బ్రోకర్ పనులు చేయకు. అమ్మకి పట్టు చీర, నీకు నేత చీర కొన్నానేంటనా? అని మనిషికి ఇదే పెద్ద విషయం.
ఇలా చూడు, మగాడిని నాలుగు గడపలు దూరుతా, అలాంటివి నువ్వు పట్టించుకోకూడదు. ఒక భర్త తన భార్యని అర్థం చేసుకోకపోతే ఆడదిలాగే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటే అర్థాంగి అవుతుందని చెప్పాను. 30 ఏళ్ల క్రితం ఇది నేను తెలుసుకోలేకపోయాను. బాబు గారు తప్పించుకోకూడదు, ఇంటితో పాటు ఆని కూడా తగలెట్టద్దాం. పెట్రోల్ పోయింట్రా. ఏమన్నా పిచ్చా అని ఇలా ఆలోచించుకుంటేనే చేతావా? ఆలోచించే చేసేట్రా. నా తోడబుట్టిన చెల్లికి, నేను కట్టుకున్న భార్యకి నా వల్ల ఎంత బాధ కలిగిందో నాకు తెలియాలి కదరా.
అందుకే ఆ మంటల నుంచి బయట రానని చెప్పాను. తన మనసు నా వల్ల ఎంత కష్టపడి ఉంటే తనని తను తగలబెట్టుకుని ఆ బాధని తనే భరిస్తూ ఇక్కడ శిలాయి కూర్చుంటుంది. ఆ బాధని నేను కూడా అనుభవించొద్దా? నువ్వు చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఇప్పుడు కూడా ఏ బాధ్యత తీసుకురానికి నువ్వు సిద్ధంగా లేవుగా. కాలిపోతున్న వాళ్ళు బాధ కంటే ఆ బాధ సూతున్న వాళ్ళకి ఇంకెక్కుంటుందయ్యా. నువ్వు కూర్చున్న చోటే అమ్మ కాలి పూర్తయిపోయింది. తనని కాపాడు కోసం నేను పడ్డ బాధ అంటే నీకు తెలుసా? ఎప్పుడైనా మా నాన్న కొట్టాడని అమ్మతో చెప్పుకున్న పిల్లల్ని చూసుంటాం. మీ నాన్న కొట్టాడని అమ్మ పిల్లలతో మొరపెట్టుకోవడం ఎప్పుడైనా చూసావా నువ్వు? ఊహ తెలిసిన నలుగురు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు చేసే దరిద్ర పనులు చూడలేక చిన్నప్పటి నుంచి నీ మీద కోపం పెంచుకున్నానయ్యా. పిలిచే ఓ మాట కాదయ్యా నాన్న అంటే నమ్మకం. ఎప్పుడైనా ఒక మంచి తండ్రి అనిపించుకున్నావా? ఏ విధంగా చూసినా నేను మంచి తండ్రిని కాదురా. ఎప్పుడు నా వైపే తప్పుందిరా. అమ్మ చచ్చిపోయిన వెంటనే నిన్ను సంపేద్దామని కత్తెట్టుకు ఎంటపడ్డాను. మావయ్య గనక అడ్డుపడలేదంటే నేను ఒక హంతకుడిలాగా మిగిలిపోయేవాడిని. అమ్మ చెప్తూ ఉండేది, పుట్టేటప్పుడు ఎవరు తప్పుడు మనిషిగా పుట్టారా, వాళ్ళు పెరిగేటప్పుడే అలా తయారవుతారని. కానీ వాడు చచ్చేటప్పుడు కూడా తప్పుడు మనిషిగా చచ్చారంటే వాడి కుటుంబం వాడిని పట్టించుకోలేదని. మా నాన్న తప్పుడు మనిషిగా బతుకుండొచ్చు, కానీ చచ్చేటప్పుడు తప్పుడు మనిషిగా సావకూడదని నా ఆశ, మా అమ్మ ఆశ. ఇప్పుడు నీకు జీవితం ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తా విను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం నాన్న. కానీ మనకి బాగా నచ్చిన వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే మనం తట్టుకోలేము. నువ్వు మారిపోయావు కదా, నాకు అది చాలు. నేను నీకు మంచి తండ్రి కాకపోయినా నువ్వు నాకు మంచి కొడుకురా, నన్ను క్షమించరా. అలా అన్నది క్షమించరా.